గట్కేసర్ మండల కేంద్రంలో ప్రభుత్వ భూములను కాపాడాలని, కబ్జాకు గురైన భూములను ప్రభుత్వం వెంటనే స్వాధీనం చేసుకోవాలని కాంగ్రెస్, టీడీపీ, సిపిఐఎం, సిపిఐ నాయకులు మహాధర్నా చేశారు. గట్కేసర్ మండల పరిధి ప్రతాప్ సింగారం, కాచిగోని సింగారం, చౌదరిగూడ ఇంకా అనేక గ్రామాల్లో ప్రభుత్వ భూమిని కబ్జా పెడుతున్నారు. అక్రమ లేఅవుట్లు, బోర్డు నిర్మాణంలు వెంటనే కూల్చివేయాలని, వీటిని సహకరించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అధికారులు అధికార పార్టీ చేతుల్లో కీలు బొమ్మలుగా వ్యవహరిస్తున్నారు అని పేర్కొన్నారు. ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం మాటల ప్రభుత్వం, చేతల ప్రభుత్వం కాదు అని విమర్శించారు. దీనికి సహకరించి అందరినీ వెంటనే సస్పెండ్ చేయాలని తెలిపారు. ఇకనైనా పద్ధతులు మార్చుకోవాలని, లేని పక్షంలో కలెక్టరేట్ ముందు పెద్ద ఎత్తున ధర్నా చేస్తామని మండిపడ్డారు. ఆయన ఒక రాజ్యవైద్యుల పరిస్థితి రోజు మనకు కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఆయన పదవి వచ్చిన అసెంబ్లీ కమిటీ చైర్మన్ లాగానే ఆయన ప్రాంతంలో ఒక భూమిని ఎంక్వైరీ చేసి దాన్ని కబ్జా చేసుకుని వాళ్ళ కొడుకు కట్టుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. దీని అంతటి మా ప్రతిపక్షాలుగా గుర్తించి వాటికి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తున్నారు.